ఈరోజు మళ్ళీ ఒక మంచి వర్క్ తోటి కడప జిల్లా పోలీస్ వారు మీ ముందర ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నాయి. ఈ కేసు ఏంటంటే 5th month 2019 పోయిన సంవత్సరం మే నెలలో ఒక పర్సన్ రామచంద్ర అనే వ్యక్తి మిస్సింగ్ కేసు నమోదు కావడం జరిగింది. హీ వాజ్ 54 ఇయర్స్ ఓల్డ్, సన్ ఆఫ్ నాగయ్య, వీరంబడ్లి మండలానికి సంబంధించిన ఈ రామచంద్ర అనే వ్యక్తి మిస్ అయినట్టు ఆయన కొడుకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మేరక వీరబళ్ళి మండలంలో కేసు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా ఈ కేసులో కొంచెం టెక్నికల్గా అనాలిసిస్ చేస్తూ ఒక వ్యక్తిని అనుమానాస్పదంగా పిలిపించి విచారిస్తే అతని పేరు సూర్యకుమార్, అతను కూడా వీరబళ్ళి మండలమే, రామాపురం మండలం. ఇతన్ని పిలిచి విచారించినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆ ఊరికి సంబంధించిన శివసత్యం, వీరసత్యం అని అన్నదమ్ముళ్ళు ఇద్దరు కూడా, వీళ్ళిద్దరూ బెంగళూరులో ఉంటారు, బెంగళూరులో వీళ్ళకి బిజినెసెస్ ఉన్నాయి. వీళ్ళ ఫాదర్ 98లో వీరబండ్లి మండలంలో అనుమానాస్పదంగా చనిపోయినట్టు, వాటి మీద కొందరికి భాగస్వామి ఉన్నట్టు అనుమానించి ఈ రామచంద్ర అనే వ్యక్తిని బెంగళూరుకి ఆ 5th month తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకొని ఆయనని హెరాస్ చేయడం కూడా జరిగింది. సేమ్ అక్కడ 2 డేస్ పెట్టుకొని ఆ హెరాస్మెంట్ తర్వాత ఆయనని తీసుకొచ్చి మదనపల్లి దగ్గర భోగైకొండ అనే ఫారెస్ట్ ఏరియాలో ఆయనని చంపి అక్కడే ఆయన బాడీని డిస్పోజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మేము పిలిచి విచారించినప్పుడు ఈ విషయం అన్నిటినీ ఈ సూర్యకుమార్ మా దగ్గర కన్ఫర్స్ చేయడం, అదేవిధంగా బాడీని చూపిస్తానని చెప్తూ నిన్న పోలీసు వారు, పులివేంద్ర సబ్ డివిజన్ పోలీసు వారు అలాంగ్ విత్ దిస్ డిఎస్పీ అలాంగ్ విత్ సిఐఎస్ఐ ఈ ప్రాంతానికి చేరుకొని అక్కడ బాడీ ఎముకలుగా ఉన్న బాడీని కూడా రికవర్ చేసి అక్కడే పోస్ట్మార్టం చేయడం కూడా జరిగింది. ఈరోజు వీళ్ళ ఇద్దరిని రిమాండ్కు పెడుతున్నాము. ఇంకొక వ్యక్తి ఫారిన్లో ఉన్నాడు, అతని కోసం కూడా లుకౌట్ నోటీస్ జారీ చేయడం జరుగుతున్నాయి. ఈ మంచి వర్క్లో పాల్గొన్న, ప్రాపర్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి ముందుకెళ్ళిన ప్రతి ఒక్క ఆఫీసర్ మెన్ వీళ్ళందరినీ కూడా సన్మానించడం జరుగుతున్నాయి. ఇది లాంగ్ డిటెక్టెడ్ మిస్సింగ్ కేసుగా ఉన్న ఒక కేస్, అది మర్డర్గా తేలడం, వాటిని చాలా చక్కటిగా తేల్చడంలో జిల్లా పోలీసులు మరియు పులివెందుల పోలీసు వారు చాలా బాగా పనిచేసినారు. వాళ్ళు కూడా మంచి రివార్డ్స్ రాయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 98లో ఆయన అంటే ఇప్పుడు ముద్దాయిగా ఎవరైతే ఉన్నారో ఆయన నాయన చనిపోయారు, వాటిలో ఇప్పుడు ఎవరైతే మిస్సింగ్ కేసు అయ్యారో వాడు ఆయన మీద అనుమానాలు వీళ్ళకి. సో అందువల్ల తీసుకెళ్ళి విచారిస్తే ఆయన ఏం చెప్పట్లేదు. తీసుకొచ్చేటప్పుడు ఎలాగైనా పోలీస్కు పట్టించేస్తారన్న ఒక భయంతో ఆ 5th month ఆయనని చంపడం జరిగింది. 5th month తీసుకెళ్ళడం, అక్కడ హెరాస్ చేసిన తర్వాత మళ్ళీ మదనపల్లి దగ్గర తీసుకొచ్చి చంపేసి బాడీని డిస్పోజ్ చేశారు. థ్యాంక్ యూ. చెప్పండి. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.